హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన ఎవరు స్థాపించారు, ఎందుకు స్థాపించారు, దానికి మొదటి అధ్యక్షుడు ఎవరు, దాన్ని ప్రతిపాదించింది ఎవరు, అధ్యక్షుడిగా బలపరిచింది ఎవరు, ఆ భారత జాతీయ కాంగ్రెస్కి మొదటిగా ఉన్నటువంటి పేరు ఏమిటి, ఆ పేరు ఎవరు పెట్టారు, భారత జాతీయ కాంగ్రెస్ అనే పేరుని ఎవరు సూచించారు, ఎక్కడ మొదట సమావేశం జరుపుకోవాలి అనుకున్నారు, అది క్యాన్సిల్ అయి మళ్ళీ రెండో ప్లేస్లో ఎప్పుడు జరిగింది, ఆ ప్లేస్ ఏంటి, ఆ సమావేశంలో ఎంతమంది పాల్గొన్నారు, ఇట్లా ఈ భారత జాతీయ కాంగ్రెస్ నుంచి మనకి అడిగే ఆ టాపిక్ నుంచి అడిగే వాటిల్లో మీరు కంపల్సరిగా దాని నుంచి ఎలా బిట్టు వచ్చినా కానీ చేసేటట్లుగా మీకు ఈ క్లాస్ని రెడీ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం భారత జాతీయ కాంగ్రెస్ గురించి చూద్దాండి. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఒక సంస్థ అనేది ఉండాలి, దాంతో స్వాతంత్రం తీసుకోవాలి, దాంట్లో నుంచే మనకి స్వేచ్ఛ స్వాతంత్రాలు రావాలి అని దాంతో భారత జాతీయ కాంగ్రెస్ నుంచి పోరాటం చేయడం జరిగింది. అటువంటి భారత జాతీయ కాంగ్రెస్ నుంచి చూద్దాండి. భారత జాతీయ కాంగ్రెస్, మనకి భారత జాతీయ కాంగ్రెస్ కి ముందు ఏం పేరు ఉన్నది అనంటే ఇండియన్ నేషనల్ యూనియన్. దీన్ని ఎవరు స్థాపించారు అనంటే ఏవో హ్యూమ్. ఎవరు స్థాపించారు? ఏవో హ్యూమ్. ఈయన బ్రిటిష్ సివిల్ సర్వెంట్ గా భారతదేశానికి వచ్చి కార్యదర్శిగా 1870 భారతదేశానికి వచ్చాడు. ఆ తర్వాత కార్యదర్శిగా పనిచేసిన తర్వాత ఆయన ఇక్కడ బ్రిటిష్ అధికారుల భావాలకి ఇతను నచ్చక ఇతను రిజైన్ చేసేసి ఆ తర్వాత భారతదేశంలోనే ఉండి భారత ప్రజలు పడుతూ ఉన్నటువంటి కష్టాలను చూసి భారత ప్రజలందరినీ ఒకే తాటికి తీసుకురావాలి, సంస్థలన్నింటినీ తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈయన ఫస్ట్ ఏం పేరు పెట్టాడంటే దీనికి ఇండియన్ నేషనల్ యూనియన్ అని పేరు పెట్టాడు. ఇండియన్ నేషనల్ యూనియన్ అని పేరు పెట్టేసి అప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, సురేంద్రనాథ్ బెనర్జీ కాడి, డబ్ల్యూసి బెనర్జీ, దాదాభాయ్ నౌరోజీ, బద్రుద్దీన్ త్యాబ్జీ, అట్లాగే కేటీ తెలాంగ్, ఇట్లా వీళ్ళందరినీ కూడా కలిపి ఒకే సంస్థగా ఉండాలి, అప్పుడే మీరు యూనిటీగా ఉంటుంది, యూనిటీగా ఉంటేనే బ్రిటిష్ వాళ్ళపై పోరాటం చేయడానికి ఉంటుంది, మీకు కావలసినటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలు వస్తాయి అనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఏవో హ్యూమ్ ఏర్పాటు చేసిన తర్వాత తొలి సమావేశం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నారు అనంటే పూణేలో ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నారు. ఎక్కడ? పూణేలో. పూణేలో ఎప్పుడు ఏర్పాటు చేసుకుందాము అనుకున్నారంటే 1888 డిసెంబర్ 25 తారీఖున ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. ఎక్కడ? పూణేలో. పూణేలో సమావేశం ఏర్పాటు చేసుకుందాము అనుకున్నారు, కానీ పూణేలో ఏమైందంటే ఈ టైంలో ప్లేగ్ వ్యాధి వచ్చింది. ఈ టైంలో ఏ వ్యాధి ఉంది? అక్కడ ప్లేగ్ వ్యాధి ఉంది, బాగా ప్రబలంగా ఉన్నది. దాంతో అక్కడ సమావేశాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. క్యాన్సిల్ చేసి ఆ తర్వాత సమావేశాన్ని 1888 డిసెంబర్ 28 నుంచి 31 తారీఖు దాకా బొంబాయిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడ? బొంబాయి. బొంబాయి ప్లేస్ పెట్టేసుకున్నారు. బొంబాయిలోని 28 తారీఖున గోకుల్దాస్ తేజ్ పాల్ సంస్కృత కళాశాలలో ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ సమావేశానికి ఎంతమంది వచ్చారు అనంటే 72 వచ్చారు. ఎంతమంది? 72. అప్పటికే మనకి మద్రాస్ నేటివ్ అసోసియేషన్, మద్రాస్ మహాజన సభ, బాంబే ప్రెసిడెన్సీ, అట్లాగే ల్యాండ్ లార్డ్స్ సభ, అట్లాగే బాంబే బెంగాల్ అసోసియేషన్ అని, అకాడమిక్ అసోసియేషన్ అని, ఇండియన్ సొసైటీ అని, ఇట్లా ఈ సంస్థలు అన్నిటినీ తీసుకురావడం కోసం అక్కడ అందుట్లో ఉన్న సభ్యులంతా కూడా ఆ సమావేశానికి రావడం జరిగింది. ఆ సమావేశానికి వచ్చినటువంటి వాళ్ళల్లో వ్యాపారస్తులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, అట్లాగనే అధ్యాపకులు ఉన్నారు, అట్లా మేధావులు, వీళ్ళందరూ కలిసి ఈ సమావేశానికి రావడం జరిగింది. ఎంతమంది? 72. ఈ 72 కలిసి ఈ సమావేశంలో తొలి అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకున్నారు అనంటే డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీని ఎన్నుకోవడం జరిగింది. ఈయన బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. అయితే ఈయన అధ్యక్షుడిగా ప్రతిపాదించింది ఎవరు అనంటే కేటీ తెలాంగ్. ఈయన మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కేటీ తెలాంగ్. కేటీ తెలాంగ్ ఈయన అధ్యక్షుడిగా ప్రతిపాదించడం జరిగింది.
అట్లాగనే ఈ అధ్యక్షుడిగా ప్రతిపాదించినటువంటి డబ్ల్యూసి బెనర్జీని బలపరిచినది ఎవరు అని అంటే టి సుబ్రహ్మణ్య అయ్యార్. టి సుబ్రహ్మణ్య అయ్యార్ ఈయన కూడా మద్రాసు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. చూడండి, తొలి అధ్యక్షుడిగా డబ్ల్యూసి బెనర్జీని ప్రతిపాదించింది కేటీ తెలాన్, అట్లాగే బలపరిచినది టి సుబ్రహ్మణ్య అయ్యార్. వీళ్ళిద్దరూ బలపరచడం జరిగింది, దాంతో డబ్ల్యూసి బెనర్జీని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. కేటి తెలాంగ్ ని అట్లాగే ఏమో హ్యూమ్ ని ఇద్దరిని కార్యదర్శులుగా ఎన్నుకోవడం జరిగింది. ఎలా ఎన్నుకున్నారు? కార్యదర్శులుగా. అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ, అట్లాగే కార్యదర్శులుగా ఏవో హ్యూమ్, అట్లాగే కేటి తెలాంగ్ ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ సమావేశానికి దాదాబాయి నవరోజీ రావడం జరిగింది. ఈ సమావేశానికి దాదాబాయి నవరోజీ, ఈ దాదాబాయి నవరోజీ అప్పటికే డ్రైన్ థీరీ అట్లాగే సంపద తరలింపు సిద్ధాంతాలు ఇవన్నీ అప్పటికే వచ్చి ఉన్నాయి. దాంతో ఈయన కూడా ఫేమస్ అయి ఉన్నాడు. దాంతో అక్కడి నుంచి పార్షీలలో ఆ సమావేశానికి రావడం జరిగింది. అప్పుడు ఈయన ఈ ఇండియన్ నేషనల్ యూనియన్ అనేది పేరు కరెక్ట్ గా లేదు కాబట్టి ఈ పేరుని మారుద్దామని ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనే పదాన్ని సూచించింది ఎవరు అని అంటే దాదాబాయి నవరోజీ. ఈ పదాన్ని ఎవరు సూచించారు? దాదాబాయి నవరోజీ ఈ పదాన్ని సూచించడం జరిగింది. అట్లా ఇక్కడ మనకి ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనేది మొదటి సమావేశంలో దాదాబాయి నవరోజీ సూచించడం ద్వారాగా ఆ ఇండియన్ నేషనల్ యూనియన్ అనే పేరుని తీసేసి భారత జాతీయ కాంగ్రెస్ అనేది రావడం జరిగింది. అట్లా ఈ సమావేశంలో దాదాపుగా 9 తీర్మానాలు చేసుకున్నారు. ఆ తీర్మానాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్లతోటి సంస్కరణలు భారతదేశంలో ప్రవేశపెట్టడానికి పార్లమెంటు ద్వారాగా, తర్వాత మిగతా అన్ని కూడా సంస్కరణలు తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని దాంట్లో తీర్మానాలు చేసుకున్నారు. అట్లా భారత జాతీయ కాంగ్రెస్ ఎన్ని ఎప్పుడు 1885 నుంచి 1947 దాకా భారత జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు జరుగుతుంది. దాంట్లో మితవాద అని, అతివాద అని, అట్లాగనే గాంధీ దశ 1885 నుంచి 1905 దాకా మితవాద దశ, 1905 నుంచి 1920 దాకా అతివాద దశ, 1920 నుంచి 1947 దాకా గాంధీ దశ. అట్లా మూడు దశలుగా చేసినటువంటి ఉద్యమం చేసినటువంటి సంస్థ ఏది అంటే భారత జాతీయ కాంగ్రెస్. అట్లా దాదాపుగా చాలా మంది ఆ టైంలో పాల్గొనడం జరిగింది, అట్లా తీర్మానాలు చేయడం జరిగింది. అయితే దీన్ని రక్షక కవాట సిద్ధాంతము అని అంటారు. రక్షక కవాట సిద్ధాంతము, అట్లాగే దాన్ని సేఫ్టీ వాల్యూ థియరీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకు దీన్ని ఇట్లా అన్నారు అని అంటే భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు అని అంటే లార్డ్ డఫ్రిన్. ఎవరు? లార్డ్ డఫ్రిన్. ఈ లార్డ్ డఫ్రిన్ గవర్నర్ జనరల్ గా ఉన్న టైంలో అప్పటికే బ్రిటిష్ వాళ్లపై భారతీయులకి వ్యతిరేకత వచ్చేసింది. ఆ వ్యతిరేకత తిరుగుబాటు ధోరణి వచ్చేటట్టుగా ఉన్నది. ఆ తిరుగుబాటు వచ్చేదాన్ని ఏవో హ్యూమ్ కనిపెట్టేసి, ఏవో హ్యూమ్ బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు జరగకుండా వీళ్ళకి కొన్ని సాంఘిక సంస్కరణలు జరగాలి, వాటిని ప్రవేశపెట్టడానికి అనుకూలంగా ఉండేటట్టుగా బ్రిటిష్ ప్రభుత్వం ఈ సంస్థ ద్వారాగా వీళ్ళందరినీ తమ కంట్రోల్లోకి తీసుకోవడం కోసం, తిరుగుబాటు చేయకుండా ఉండటం కోసం బ్రిటిష్ ప్రభుత్వము ఏవో హ్యూమ్ చేత ఆ సంస్థను స్థాపించారు అనేది కూడా అంటూ ఉంటారు. అట్లా దాన్ని సేఫ్టీ వాల్యూ, సేఫ్టీగా వీళ్ళందరినీ ఒక సంస్థ ద్వారాగా వీళ్ళందరినీ కూర్చోబెట్టి మోటివేషన్ చేసుకుంటూ వాళ్ళని అట్లా చైతన్యవంతం చేసేటట్లుగా అని అనుకున్నారు. ఏది ఏమైనా దీన్ని ఏమన్నారు రక్షక. అట్లాగే లార్డ్ డఫ్రిన్ ఏమన్నాడంటే భారత జాతీయ కాంగ్రెస్ ని అది జాతీయ కాంగ్రెస్ ప్రజారాశిలో ఒక నలుసు లాంటిది. ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉంటారు. భారత జాతీయ కాంగ్రెస్ ని ఒక ప్రజారాశిలో ఒక నలుసుగా దాన్ని పోల్చినటువంటి వ్యక్తి ఎవరు? ఏ గవర్నర్ జనరల్? అంటే లార్డ్ డఫ్రిన్. ఈ లార్డ్ డఫ్రిన్ కాలంలోనే దీనికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఏవో హ్యూమ్ ద్వారాగా ఈ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భారతీయులలో ఉన్నటువంటి తిరుగుబాటుని తగ్గించడం కోసం వీళ్ళు ఈ సంస్థ ద్వారాగా ఏర్పాటు చేసుకున్నారు అనేది కూడా చెబుతూ ఉంటారు. సరే, ఏది ఏమైనా మనకి ఇక్కడ భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఏర్పడడం జరిగింది. ఒకసారి చూద్దండి,
భారత జాతీయ కాంగ్రెస్ ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అని అంటే 1885. దీనిని ఎవరు స్థాపించారు అని అంటే ఏ ఓ హ్యూమ్ ఏ దేశం తరఫున పనిచేయడానికి వచ్చాడు అని అంటే ఇంగ్లాండ్ దేశం తరఫున సివిల్ కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఈ సమావేశం మొదట ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు అని అంటే పూణేలో. ఎప్పుడు అని అంటే డిసెంబర్ 25. ఎందుకు అది వాయిదా పడ్డది అని అంటే ప్లేగ్ వ్యాధి తోటి. అట్లాగే నెక్స్ట్ ఆ సమావేశం ఎక్కడికి మార్చారు అని అంటే బొంబాయి. అట్లాగే సమావేశం ఎప్పటి నుంచి ఎప్పటిదానే జరిగింది అంటే డిసెంబర్ 28 నుంచి 31 దాకా. అట్లాగే భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి ఎంతమంది అటెండ్ అయ్యారు అని అంటే 72 మంది అటెండ్ అయ్యారు. దీనికి అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకున్నారు అని అంటే డబ్ల్యూసి బెనర్జీ. అట్లాగే ఈ డబ్ల్యూసి బెనర్జీని అధ్యక్షుడిగా ప్రతిపాదించినది ఎవరు అని అంటే కేటీ తెలాంగ్. అట్లాగే బలపరిచినది ఎవరు అని అంటే టి సుబ్రహ్మణ్య అయ్యార్. అట్లాగే భారత జాతీయ కాంగ్రెస్ అనే పదాన్ని సూచించినటువంటి వ్యక్తి దాదాభాయ్ నవరోజీ. అట్లాగే కార్యదర్శిగా ఎవరెవరు ఉన్నారు అని అంటే ఏ ఓ హ్యూమ్, అట్లాగే కేటీ తెలాంగ్ లేక కేటీ తైలాంగ్ అనే ఆయన కార్యదర్శులుగా పనిచేయడం జరిగింది. అట్లా ప్రతి సంవత్సరం డిసెంబర్ లాస్ట్ న భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరగాలి, అక్కడ తీర్మానాలు చేయాలి, అక్కడ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలి. నెక్స్ట్ సంవత్సరం అంతా కూడా మళ్ళీ సమావేశం జరిగే వరకు అధ్యక్షుడిగా ఈయనే ఉండేటట్లుగా, ఈయన ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగేటట్లుగా చేయడం జరిగింది. అయితే మితవాద అతివాద గాంధీ, మితవాద మొత్తం కూడా ప్రేయర్ చేయటం, విజ్ఞాపనం చేయటం, ర్యాలీ తీయటం, ఇట్లాంటివి ఆర్జీలు పెట్టడం, ఇటువంటి సిద్ధాంతాలతో మితవాదులు ఉన్నారు. మితవాదుల్లో మనకి చూసుకుంటే డబ్ల్యూసి బెనర్జీ, దాదాభాయ్ నవరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, బద్రుద్దీన్ త్యాగ్జీ, కేటీ తెలాంగ్, ఇట్లా వీళ్ళంతా ఉన్నారు. అట్లాగే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళల్లో పి ఆనందాచార్యులు, రంగయ్య నాయుడు, తర్వాత ఇట్లా మొదలైన వాళ్ళు వచ్చారు. అట్లాగే హైదరాబాద్ ప్రాంతం నుంచి ముగ్ధు మొయినుద్దీన్, అఘోరనాథ్ చట్టోపాధ్యాయ వీళ్ళు అటెండ్ అవ్వడం జరిగింది. అయితే ఈ సమావేశాల్లో మనం కొన్ని అంశాలను చూద్దాం. మనకి ఇక్కడ 1885 మొదటి సమావేశంలో తొలి భారతీయుడిగా లేక మొదటి అధ్యక్షుడు ఎవరు అని అంటే డబ్ల్యూసి బెనర్జీ. ఎక్కడ జరిగింది అని అంటే బొంబాయిలో జరిగింది ఈ సమావేశం. ఎక్కడ జరిగింది? బొంబాయిలో సార్. అట్లాగే రెండవ సమావేశం 1886 జరిగింది. ఈ 86 సమావేశానికి దాదాభాయ్ నవరోజీ, అయితే ఈయన తొలి పార్షియుడు అన్నట్టు, తొలి పార్షి వ్యక్తి. భారత జాతీయ కాంగ్రెస్ కి ఈ క్రింది వారిలో తొలి పార్షి వ్యక్తిగా కాంగ్రెస్ కి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే దాదాభాయ్ నవరోజీ. అట్లా ఈయన అత్యధికంగా త్రీ టైమ్స్ భారత జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షత వహించడం జరిగింది. అట్లాగే 1887 బద్రుద్దీన్ త్యాగ్జీ తొలి ముస్లిం వ్యక్తి అన్నట్టు. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో భారత జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షత వహించిన తొలి ముస్లిం వ్యక్తి ఎవరు అనంటే బద్రుద్దీన్ త్యాగ్జీ. అట్లాగనే మనకి తొలి ఆంగ్లేయుడు, భారత జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షత వహించిన తొలి ఆంగ్లేయుడు ఎవరు అనంటే జార్జి యూల్. 1888 జరిగిన సమావేశం అలహాబాద్ లో జరిగింది. ఇక్కడ బద్రుద్దీన్ త్యాగ్జీ ఎక్కడ జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించాడు అని అంటే మద్రాసులో జరిగినటువంటి సమావేశానికి అధ్యక్షత వహించాడు. అట్లాగే జార్జ్ యూల్, ఈయన అలహాబాద్ సమావేశానికి, అట్లాగే ఈయన తొలి ఆంగ్లేయుడు ఎవరు అని అంటే జార్జ్ యూల్. అట్లాగే నెక్స్ట్ తొలి ఆంధ్రుడు, ఆంధ్ర ప్రాంతం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు ఎవరు అని అంటే పి ఆనందాచార్యులు. ఈయన నాగపూర్ లో జరిగినటువంటి సమావేశంలో పాల్గొంటుంది. ఆయన ఏ సంవత్సరం సమావేశానికి అధ్యక్షత వహించాడు అని అంటే 1891 జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించాడు. అట్లాగనే మహిళల్లో మొదటి మహిళ ఎవరు లేక విదేశీ మహిళల్లో కూడా మొట్టమొదటి విదేశీ మహిళ ఎవరు అన్నా కూడా అని విసెంట్. చూడండి, భారత జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షత వహించిన మొదటి మహిళ ఎవరు అనంటే అనిబిసెంట్. ఎక్కడ జరిగిన సమావేశంలో అంటే కలకత్తాలో జరిగిన సమావేశంలో ఆమె అధ్యక్షత వహించడం జరిగింది. ఏ సంవత్సరంలో అంటే 1917 ఆమె అధ్యక్షత వహించడం జరిగింది. అట్లాగనే తొలి భారతీయ మహిళ,
భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ ఎవరు అని అంటే సరోజినీ నాయుడు. ఎవరు? సరోజినీ నాయుడు. ఎక్కడ జరిగిన సమావేశం అంటే కాన్పూర్ లో జరిగినటువంటి సమావేశం. ఎక్కడ జరిగిన? కాన్పూర్ లో జరిగినటువంటి సమావేశానికి అధ్యక్షత వహించడం. ఏ సంవత్సరంలో అంటే 1925 సంవత్సరంలో. సరోజినీ నాయుడు ఏ సంవత్సరంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించింది అని అంటే 1925 సంవత్సరంలో జరిగిన సమావేశం. ఎక్కడ జరిగిన సమావేశం అని అంటే కాన్పూర్ లో జరిగింది. అట్లాగే మనకి గాంధీ ఇక్కడ ఒకే ఒక్క సమావేశానికి అటెండ్ అయ్యాడు, అధ్యక్షత వహించాడు. గాంధీజీ భారత జాతీయ కాంగ్రెస్ తరఫున 1920 నుంచి 1947 దాకా ఆయన ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ఉద్యమం జరిగింది. అయితే ఆయన ఎక్కడ జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించాడు అని అంటే బెల్గాం లో జరిగిన సమావేశం. బెల్గాం కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో జరిగి ఉన్నటువంటి బెల్గాం కి ఆయన అధ్యక్షత వహించాడు. ఏ సంవత్సరంలో అంటే 1924. ఏ సంవత్సరంలో? 1924. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఆయన జీవితం ఆయన చేసిన దాంట్లో ఒకే ఒక సమావేశానికి అధ్యక్షత వహించాడు. అది ఏ సమావేశం అని అంటే 1924లో ఆయన ఎక్కడ సమావేశం అంటే బెల్గాం లో జరిగిన సమావేశం. కాబట్టి భారత జాతీయ కాంగ్రెస్ నుంచి వీటిల్లో మనకు దాదాపుగా ఒక 20 బిట్స్ దాకా ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్. కాబట్టి ఈ బిట్స్ ని కంపల్సరిగా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లలో టీఎస్పీఎస్సి, అట్లాగే ఏపీపీఎస్సి, అట్లాగే ఎస్ఎస్సి, రైల్వే, అట్లాగే మిగతా ఎనీ ఎగ్జామ్, ఎస్ఐ, కానిస్టేబుల్ అన్నింటిలో కూడా వీటిల్లో నుంచి అడుగుతూ ఉన్నారు. కాబట్టి సో ఫ్రెండ్స్ వీటిని మంచిగా నోట్స్ రాసుకుంటారని ఆశిస్తున్నారు. బాయ్.